This is our last day in Hyderabad and అమ్మాల ఇంట్లో అండ్ నెక్స్ట్ ఎలా ట్రావెల్ అవుతాను ఏంటన్నది కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో చాలా హార్డ్ఫుల్గా ఉంది అండ్ హార్డ్ఫుల్గా ఉంది వెళ్ళాలంటే చాలా పెయిన్ఫుల్గా, బికాజ్ ఇక్కడ అలవాటు అయిపోయింది నాకు సెట్టింగ్స్ లైక్ పిల్లలతో ఎక్కడికి వెళ్ళినా మేనేజ్ చేసుకోవడం కష్టం, అంటే సెట్ అవ్వడం టైమింగ్స్ కానీ అండ్ ప్రతిదీ కూడా చాలా కష్టం. సో ఇక్కడైతే సెట్ అయింది, కొన్ని రోజులకి ఇక్కడికి వచ్చాక కూడా నాకు కొన్ని రోజులు చాలా సమయం పట్టింది సెట్ అవ్వడానికైతే. సో చూద్దాం ఎలా అవుతుందో, అక్కడ కూడా మీతో షేర్ చేసుకుంటాను ప్రతి వ్లాగ్స్ కూడా. అండ్ థ్యాంక్ యూ సో మచ్, మీరు అందరు అడుగుతున్నారు వ్లాగ్స్ ఎందుకు పెట్టట్లేదు, వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు అని. సో నేను టైం తీసుకున్నాను బికాజ్ ఇక్కడ టైం స్పెండ్ చేద్దామని ఫ్యామిలీతో మళ్ళీ వెళ్ళిపోతాం కాబట్టి. సో రొటీన్గా ఉంటుంది మన లైఫ్ అన్నది అండ్ ఉన్న రోజులు కూడా హ్యాపీగా ఉంటే బెటర్ కదా. మళ్ళీ ఎప్పుడు వస్తాను, ఎందుకంటే ఎప్పుడు వస్తానో ఎందుకు పది సార్లు అంటున్నానంటే, నాకు ముగ్గురు పిల్లలు కదా, నాకు 3 బేబీస్ కాబట్టి వాడంటే కొంచెం పెద్దవాడు కాబట్టి. సో వీరిద్దరిని క్యారీ చేసుకుని రావడం అంటే చాలా కష్టం. సో దాట్ లాంగ్ జర్నీ ఒకటి, సో కొంచెం కష్టం కాబట్టి అందుకే ఎప్పుడు వస్తానో తెలీదు అని చెప్తున్నాను. అండ్ మేమైతే అంటే నాకు అంత డెలివరీ అంతా కూడా సో అక్కడైంది కాబట్టి అత్తగారింట్లో. సో ఇప్పుడైతే ఇక్కడ సారీ అవన్నీ పట్టుకెళ్తారు కదా, సో నేను కొంచెం పట్టుకెళ్తున్నాను ఎందుకంటే నా ఫస్ట్ ఆల్రెడీ అయిపోయింది, సెకండ్ అబార్షన్ అయింది అండ్ థర్డ్కి అంతవరకు పట్టించుకోరు కాబట్టి మేము కొంచెం తీసుకెళ్దాం అనుకుంటున్నాను. అంటే చలివిడ పెడితే చలవ అంటారు కాబట్టి చలివిడ ఒకటైతే క్యారీ చేసుకుంటున్నాము అండ్ పసుపు కుంకుమ అండ్ సున్నపిండి అన్నవి కూడా ఆ రెండు కూడా క్యారీ చేసుకుని వెళ్తున్నాను. అండ్ నాతో పాటు మా బ్రదర్ వస్తున్నారు, ఇంకా అదనమాట. సో వీళ్ళు మిస్ అవుతారు ప్రతిది కూడా. చూడండి అరుస్తున్నారు, ఎలా అరుస్తున్నారో అవన్నీ ఎక్కువైపోతున్నాయి. అండ్ నా వ్లాగ్ ఇలాగే కంటిన్యూ అవుతుంది, ప్యాకింగ్ కూడా చేసుకున్నాను అండ్ ప్యాకింగ్ వీడియో కూడా చేయాలనిపించలేదు, అంటే ప్యాకింగ్ అంటే జస్ట్ అలా తీయాలని కూడా అనిపించలేదు, బట్ చూడండి. సో వెళ్ళాల్సిన రోజు అండ్ లాస్ట్ డే కూడా కదా, హాఫ్ డే అనమాట, హాఫ్ డే అయిపోయింది. సో అప్పుడైతే నేను వ్లాగ్ అన్నది జస్ట్ క్లిప్ అన్నది యాడ్ చేద్దామనేసి తీసుకున్నాను. సో ఆ రోజు దాకా నేను ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం ఆల్మోస్ట్ 13 డేస్ అట్లా నేనైతే బ్రేక్ తీసుకున్నాను. అండ్ ఇక్కడైతే చాలా ఎండ అని చూపిస్తున్నాను బయట అండ్ నాకు మెమరబుల్గా ఉంటుంది కదా, నేను మళ్ళీ ఎప్పుడు వెళ్తాను బికాజ్ ఎందుకంటే ట్విన్స్తో జర్నీ చేయడం చాలా కష్టం, అది ఫేస్ చేసే వాళ్ళకి తెలుసు, అంటే ఫేస్ చేసే వాళ్ళకి తెలుసు అని ఎందుకు అంటున్నానంటే, సో మనకేమనిపించదు జర్నీ చేసే టైంలో, బట్ మనతో పాటు జర్నీ చేసే వాళ్ళకి డిస్టర్బల్గా ఉంటుంది అనమాట. సో దట్ అందుకే హారబుల్ అంటున్నాను దట్, అంటే మదర్ చూసుకోలేదని మీకు కామెంట్ చేయగలరు. సో అలా కాదు, నేనేది జస్ట్ అంటే మనతో పాటు ఎవరైతే ట్రావెల్ చేస్తారో వాళ్ళకి కష్టం కాబట్టి. అండ్ ఇదైతే నేను ఇంకా లాస్ట్ మినిట్ బస్ ఎక్కే టైంలో ఇది వ్లాగ్ ఇది క్లిప్. సో విత్ నాతో పాటు మా బ్రదర్ వచ్చారనమాట. సో ఇది నా లగేజ్ అండ్ ఇక్కడైతే వెయిట్ చేస్తాం. ఆల్మోస్ట్ నేను ఇక్కడ 30 మినిట్స్ దాకా వెయిట్ చేస్తూ ఉన్నాను బస్ కోసం అండ్ నైట్ 10 అయిపోయింది అప్పుడు అండ్ అక్కడ నుంచి ఎక్కేసాము అండ్ ఎర్లీ మార్నింగ్ అయిపోయింది, దగ్గరలో రాజమండ్రి దగ్గరలో ఉన్నాము అనమాట. సో అది చూస్తున్నాను ఇక్కడ బ్రిడ్జ్ అనమాట. సో కొంచెం కూల్గా రోజు క్లౌడీగా ఉంది, లేకపోతే సన్ రైజ్ వచ్చేది. సో అదనమాట. సో లాస్ట్ ఇంకా వచ్చేసాను నేను, ఆ డే అయితే నేను ఏ బ్లాగ్ కూడా తీయలేదు బికాజ్ ఆఫ్. సో వచ్చాక టైం అలా అయిపోయింది 2 డేస్ దాకా. నెక్స్ట్ డే అన్నది చూపిస్తున్నాను మళ్ళీ ఇక్కడికి వచ్చాను అని చూపిస్తున్నాను అనమాట. సో ఆ రోజు ఏడుస్తూనే ఉన్నారు, ఆ రోజు 2 డేస్ కంటిన్యూగా అంటే అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి. సో దట్ అది పిల్లలకైనా పెద్దలకైనా ఎవరైనా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ చేంజ్ అయ్యేటప్పుడు ఎవ్రీ వన్ టు అడ్జస్ట్ టేక్ అ టైం అనమాట, ఎవరైనా అడ్జస్ట్ అవ్వడానికి టైం తీసుకుంటారు కాబట్టి. సో వీళ్ళు కూడా అలాగే టైం తీసుకున్నారనమాట. సో ఎందుకంటే వాళ్ళు చిన్నప్పుడే వెళ్ళిపోయాం కదా, అంటే 1 మంత్ వచ్చి 20 డేస్ అట్లా ఉన్నప్పుడు మేము జర్నీ చేసాము. సో వీళ్ళకి కొంచెం తెలిసి వచ్చింది కదా, సో దట్ ఇంకా
సర్లాక్ అనేది నేను పెడుతున్నాను. చాలామంది ఈ రోజు ఏంటంటే ఇక్కడికి వచ్చాక సో బఫెలో మిల్క్ అనేది ఒరిజినల్గా ఉంటుంది కదా, సో దట్ ఆ మిల్క్ వేసి సర్లాక్ అనేది ఫీడ్ చేస్తున్నాను, ట్రై చేశాను. సో అంటే కొంచెం మంది ఆవు పాలు కూడా పడతారు, సో అవి కూడా దొరుకుతాయి, బట్ హీట్ అంటారు బాడీకి బేబీస్కి. సో దట్ నేను అందుకే అవి తీసుకోలేదు, బికాజ్ ఎందుకు ఎండాకాలంగా సంబర్ మళ్ళీ వెయిట్ చేస్తున్నా ఏం చేస్తున్నా మరి ప్రాబ్లం వాళ్ళు చెప్పలేరు కాబట్టి. సో ఇవన్నీ కూడా ట్రై చేద్దామనేసి నేను ఫస్ట్ స్టార్టింగ్ విత్ లైక్ సర్లాక్తోనే స్టార్ట్ చేశాను మిల్క్. అండ్ ఫీడింగ్ అయితే సర్లాక్ ఫస్ట్ ఇవ్వలేదు. అండ్ నెక్స్ట్ ఆ రోజు నేను కొంచెం ట్రై చేశాను ఫీడింగ్ బఫెలో మిల్క్, బట్ ఓకే అనిపించింది అందరికీ. సో ఇది ఈ వ్లాగ్ అనేది ఒక 5-6 డేస్ వ్లాగ్ అనమాట. సో పోస్ట్ చేద్దామంటే నేను ఒక సో చాలా ఏమంటారు బిజీ, అండ్ పోస్ట్ చేయాలి అనిపించలేదు, అండ్ వీడియోస్ కూడా పెట్టాలనిపించలేదు. సో ఈ సౌండ్ ఇగ్నోర్ చేయండి, వీడియోలు ఊపుతున్నాను. సో లైఫ్ అన్నది ఎలా ఉంటుందంటే లైక్ వీ కాంట్ ఎక్స్పెక్ట్, అంటే వి వాట్ వీ ఎక్స్పెక్ట్ బట్ అది ఇట్స్ నెవర్ కమ్ అనమాట. అంటే మనం ఎక్స్పెక్ట్ చేసేది ఎప్పుడు కూడా రాదు ఏదన్నా. సో అలాగా ఉంటుంది లైఫ్ అన్నది. సో లైఫ్ అన్నది అలా వెళ్తుంది. సో ఎందుకు షేర్ చేసుకోవాలనిపించింది మీతో కూడా. సో మీరు అడుగుతున్నారుగా చాలామంది వీడియోస్ పెట్టట్లేదు అని. సో ఈ వీడియో చూస్తున్నారు కదా, దీంట్లో మీకు అర్థమవుతూ ఉంటుంది ఎందుకన్నది. సో ఇంకా నేను సో అన్ఎక్స్పెక్టెడ్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది. సో ఏంటంటే సో మా హస్బెండ్కి అన్నది కొంచెం యాక్సిడెంట్ జరిగింది. సో ఆ సిచ్యువేషన్ వల్ల నేను వీడియోస్ కూడా పోస్ట్ చేయట్లేదు. అండ్ సో దట్ రీజన్ చాలామంది అడిగారు కాబట్టి నేను షేర్ చేసుకుంటున్నాను. సో అండ్ తనతో వీళ్ళతో టైం అనేది మేనేజ్ చేసుకోవడం చాలా కష్టమైపోతుంది. అండ్ మా పెద్ద బాబుని ఇంకా స్కూల్కి పంపించాలి, వాడికి వీళ్ళకి సంథింగ్ అంటే ఇంకా డైలీ ఇంకా బిజీ లైఫ్ అంటే ఎప్పుడు అనేదాన్ని కానీ ఇంత బిజీ లైఫ్ ఉంటుందని కూడా. అంటే చిన్నపిల్లలతో బిజీగానే ఉంటుంది ప్రతి క్షణం కూడా, ఎందుకంటే వాళ్ళకి పడుకునేటప్పుడు మేము వర్క్ చేసుకోవాలని లేచాక వాళ్ళతోనే ఉండాలి. సో అది అనమాట అలా ఉంటుంది కాబట్టి. సో అది నేను అందుకే పోస్ట్ చేయట్లేదు, చాలా లైక్ హ్యాపీనెస్గా లేను అంతా. సో ఏం షేర్ చేసుకుంటాం మీతో, సాడ్గా ఉన్నప్పుడు కూడా ఏం బ్లాగ్స్ తీద్దాం అనిపించి తీసేదని కాదు. సో నేను ఈ వీడియో కూడా ఒక 5 డేస్ బ్యాక్ వీడియో, నేను కొన్ని కొన్ని క్లిప్స్ అంటే హైదరాబాద్ నుంచి వచ్చినాక తీసిన వీడియో అనమాట. అక్కడి నుంచి జర్నీ చేసుకోవడం అండ్ అక్కడ ఉన్నప్పుడు నాకు ఏ ఫీలింగ్ ఉన్నది ఏంటన్నది కూడా మీతో షేర్ చేసుకున్నాను. సో ఈ రోజు నుంచి ఇంకా డైలీ పెట్టడానికి నేను ట్రై చేస్తాను నాట్ దట్ లేకపోతే డే బై డే ఆర్ అలా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి, అండ్ ఇలాగే నన్ను ఆదరించండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఇలాగే నా వీడియోస్ వాచ్ చేయండి. బై బాయ్.